వచ్చింది. ఓహో ఎంత ఇది నీళ్ళ పోతే దొరికాయి. నీళ్ళ పోతే దొరకనే దొరికాయి 100%. ఓహో మక్కడు తక్కువ భయపడలే. हाय फ्रेंड्स वेलकम बैक अवर चैनल चापल इपड़े पड़ता है मन ऊलक रूम मूड दलना चाइज एनदी मोने वीडियो के अच्छे चाल मंदिर मेसेज पेटर अंदर निचुक खचित पचड़ी इच्छा आ वीडियो तीता अं वीडियो पड़ता इपू रोजलू चापल पड़ता हम नागल ईद रोज चापल पड़ता हम चापल पट्टन तरह चा पचड़ी इनके वील इपड़े चापल पड़ता है फ्रेंड्स इधर रूम कि मुक्केसा दीनक रूम चापल पड़ाई होने आलरे गिड़ उ रहा पड़दी का उठा उठ इपड़े पड़ेगा लेरा फस्ट चाप सर पैसा मन को चाप वो रूपये अन मच्छे चाप सिखम डायरेक्ट सिखम तीन लगना नी लगना आड़ कंप दे दिपगाड़ दी नी लगना फ्रेंड्स ओला सारी मुन मुझे चापल पड़ाई उतना उतना एय इला सिने मंजीट रूम कि दाकने आगे रूम कि चिकन ले गुंजुक तलके नीपत गैंग फ्रेंड्स चोटे का चोटे नागूलगाड़ मोहन एडल एन वे वा की नलब वेल तम नाग बाप कल मुफे एन वेल वाई इपड़े वेरे वो आड़क वा किंदेल चाप तेल चाप आड़ पा गड दीस पद बैठ दीस ఇంకొటున్నది మరి అదన్న ఉంటది ఉండు చూద్దాం ఓహో హో ఇది కూడా వైడట్టే ఉన్నది फस्टे पे दींट चुदा मरी आ मुं मुंक पड़ता अंत मरी इंतक उठाया इपू अड्डा गीस इपड़ पड़े गीस ऊसीपेटे उ इनकोटे फ्रेंड्स चपले ऊसीपेटे उत्साह पड़े नागल रहा पोता पोपो वाणि ज्वरम वी नागल का मेरगे इध मेरगे इगो इध मेरगे
మంట పెట్టి పోయే గడ్డకు గడ్డకు మంట పెట్టరా పోయే అల్లి పెడతా అని చెప్పేసి పోతాను వాడు వాడికి జ్వరం వచ్చింది గడ్డకు మంట పెట్టి పోమని చెప్పిన మునంటెక్కనైతే వాలేదు మొన్న వేయంగానే ఫుల్ ఫుల్ ఒక అర్ధ గంట గంట వరకు ఫుల్ చేపలు పడ్డాయి ఇప్పుడు అయితే తక్కువనే పడ్డాయి ఇవి ఆల్రెడీ చచ్చిపోయింది వీటిలో చచ్చిపోతేనే భయం అవుతుంది చూసుకుంటే అయితే పోతానా ఒక పది పీసులు వెళ్ళినాయి అప్పుడైతే ఒక నాలుగు బిన్నెల వరకే ఒక 20-30 పీసులు వెళ్ళినాయి బతికే ఉన్నాయి ఇవి చచ్చిపోయింది అనుకున్నా మెస్ లేకుండా కూర్చున్నాయి అందుకే చచ్చిపోయింది అనుకున్నా ఇగో ఈ సైజ్ అన్ని మొన్నటనే అయితే వల్లే 100% అయితే తక్కువ ఏదో ఒకటి వచ్చింది ఓహో మకుడు తక్కువ భయపడలే చేపనే కానీ తప్పున బయటికి వెళ్ళింది ఒకటేసారి ఓహో కొంచెం పెద్దగా ఉండే కొంచెం పెద్దగా ఉండే ఇంకేదో ఉన్నది కానీ కంప అనుకుంటాను అదైతే కానీ భయపడే ఫ్రెండ్స్ నిజంగా భయపడ సడన్గా పైకి లేచింది ఇది కొంచెం తలకే బగ్గన ఎక్కించుకుంది ఒక 5-6 కన్నెల్లాగా పడ్డాయి ఇక ఇప్పుడు పడ్డా వాటిలలో పెద్దగా ఇదే ఉన్నాయి ఇంత కన్నెల పడ్డాయి ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఇప్పుడిప్పుడే పడ్డాయి కదా కొంచెం హుషారు మీ ఉంటాయి అప్పుడోసరి ఫస్ట్ పడ్డప్పుడు హ్యాండ్ గ్లౌజ్ తెచ్చుకోలే ఈ తెల్లారి చేపలు తీనికి అస్సలే రాలే ఇంత చిగురు తేలినాయి అందుకని మళ్ళీ హ్యాండ్ గ్లౌజ్ తెచ్చుకున్నా ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది తలకేళ్ళ పెట్టి ఇంత నిమ్మలంగా తీరితే అడ్డం ఇంకో బార్ ఉన్నది ఆ బార్కి ఎత్త అంటేనే ఒకటి దాకింది అది వీలైతే ఒక చీకటి అయితే ఆల్రెడీ చీకటి అయితేనే ఉన్నాయి ఎందుకంటే చేప కూడా ఉన్నది చేపున్నది కానీ దీనికి కొంచెం మంచి వల్లే ఇంకున్న ఆడికి హ్యాండ్ బాగా చూసి వచ్చింది అది పోతుంది పెద్దగా ఉన్నాయి కొంచెం దాన్ని తట్టి ఇక చూసి వచ్చింది సరిగా ఎక్కువలే మళ్ళా కళ్ళకు వలంతా చుట్టుకుంటాను నీళ్ళకపోతే దొరికేది నీళ్ళకి పోతే దొరికనే దొరికేది 100% కాబట్టి కొంచెం నిమ్మలంగా దీన్ని డీల్ చేయాలి కన్నెలు తెగినాయి కన్నెలు అయితే తెగినాయి అది తలకైతే బయటికి వెళ్ళింది అనుకున్నా అనుకున్నా ఓహో ఓహో పోయింది ఫ్రెండ్స్ చెప్పలే అది ఆగుతలేదని పెద్ద చేప పోయింది పెద్ద పెద్ద చేపలన్నీ పోతేనే చిన్న చిన్న చేపలు అయితే దొరుకుతున్నాయి ఇక ఇంత చిన్న చేప పెద్ద చేప మంచి ఇవ్వరాకేమో అది మొత్తం మనిషిని అదర కొట్టి బయట పడ్డు ఇక చిన్న పడ్డా కానీ చచ్చిపోయినట్టున్నాయి పడ్డది చచ్చిపోయింది రేపటి వరకు ఎట్లయినా డ్యామేజ్ అవుతుంది ఎంత దునికింది ఫ్రెండ్స్ ఇవ్వరు అక్కడ దునికలే పైన ఇన్నా ఉన్నా ఇక్కడ ఒకటి ఉన్నది
బతికేను చచ్చిపోతే భయం అవుతుంది చచ్చిపోతే వేస్ట్. ఇవన్నీ రేపటి వరకు అయితే ఖచ్చితంగా 100% చచ్చిపో. అందుకే చీకటి అయినా మంచిగా తీసుకునే పోతా చేపలు. అలాంటి చలి పెడుతుంది, లైట్గా ఫీవర్ కూడా వచ్చింది. ఒక్క అర్ధ గంట కష్టపడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైన వేసిన ఒక ముక్క, దానికైతే చూడలేను అంత పైకి పోలేను ఇప్పుడు, కాబట్టి వీటి అయినా చూసుకొని పో. పడ్డది ఇంకా వెనక ఇంకోటి ఉన్నది. మా వాళ్ళు వెయిల్ కానీ నాకే దరిద్రలేదు. ఈ చేపలు చచ్చిపోతే ఏమవుతుందని చెప్పేసి నేను అవుతాను. మొన్నటిసారి అయితే అప్పు మొత్తం తేరింది కదా, ఈసారి ఏమైనా లాభం వస్తాయి కదా, అది ఒకటే ఆశ అందుకే కొంచెం వెనక ముందు ఆలోచిస్తాను. పోతుంది నేను కూడా, కానీ ఏం లాభం పాడి చచ్చిపోతాయి. ఓహో కింద అయితే ఒకటి ఉన్నది, రాదంటారా వస్తుంది. మంచి నేర్పుకున్నది పడకాండి, ఒక 2-3 పడతానే ఇది, లేకపోతే మొత్తానికే పడుతుంది. ఇప్పుడు తీస్తాను కాబట్టి పొద్దున సరుకు తక్కువనే వెళ్తుంది. కొందరు ఏం చేస్తారంటే కొళ్ళెత్తాలా చేపలు చూస్తలేరు. చేపలు చూడకుండా పోయేసరికి ఏంటంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువైతాయి. ఇప్పుడు 5 కిలోలు అయ్యాక 10 కిలోలు అవుతాయి. ఇంతకుమించి అయితే కావనుకో, 1 కిలో పోయినా మాకు కిలోకి 55 రూపాయలు పోయినట్టే. పోయింది పొలే పొలే ఉన్నది ఉన్నది కానీ తక్కువ కాణాలకు ఇరుక్కున్నాయి ఫ్రెండ్స్. ఇది పోతే వన్ డౌట్ వస్తాను. పోతే వన్ డౌట్ వస్తాను కానీ అంటావు మరి గుంటే వచ్చింది. ఇక తక్కువ కన్నెల పడి కొత్త వరకు వచ్చింది, ఇవ్వాలి ఇక లాస్ట్ వరకు వచ్చింది. అందుకే మరి 2-3 పొరలు దాని నుంచి చుట్టిన, 2-3 పొరలు చుట్టి తీస్తా. ఇలా బాటిల్ తెచ్చుకుని మర్చిపోయిన ఒలే 2 బెండ్లు తీసి చిక్కాంలే కదా, లేకుంటే వేస్ట్ అయ్యా, తీసినా కూడా వేస్టే.